రెండవ భాగం పువ్వుల యొక్క వివిధ ఉపయోగాల గురించి మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం ప్రస్తావన మధుబనీ చిత్రకళ గురించి ఇంకా పువ్వుల లోయ అంటే వాల్యూ ఆఫ్ ఫ్లవర్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బిట్టు వాళ్ల అమ్మగారు చేసిన గోబీ పువ్వు పకోడీలు బిట్టు ఇంక వాళ్ల తాతగారు తిన్నారు పదబిట్టు వెళ్ళి బజార్ నుంచి పూలు తీసుకుని వద్దాం ఆ అలాగే తాతగారు వెళ్దాం అరే బిట్టు నీ సంచి తెచ్చుకోముందు లేదా పూలు దండగట్టి మెళ్ళో వేసుకొని రావాలి ఎవరైనా పూలమాల వేసుకోవడం మీరెప్పుడైనా చూశారా పూలమాల ఎవరు వేసుకుంటారు ఇంకా ఎందుకు వేసుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా బిట్టు వాళ్ల తాతగారు బజారులో పూల దుకాణం కోసం వెతుకుతున్నారు మీరెప్పుడైనా అమ్మే వాళ్ళని చూసారా చూడండి పచ్చ గులాబీ పువ్వు కదా తాతగారు కాదు బిట్టు అది గులాబీ కాదు అది బంతి పువ్వు నువ్వు బంతి పువ్వుని ఇంతకు ముందెప్పుడు చూడలేదా బిట్టు దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు మీరు ఎన్ని రకాల పూలని గుర్తుపట్టగలరు ఇంకా వాటి పేర్లు చెప్పగలరా ఆ తాతగారు నాకిప్పుడు గుర్తొచ్చింది మీను వాళ్ళ ఇంటికెళ్లినప్పుడు వాళ్ల గోడ మీద ఇలాంటి పువ్వు చేయించగా చూశాను మీను వాళ్ళ నాన్నగారు గోడ మీద ఆపువ్వే ఎందుకు చేయించారు బిట్టు అలాంటి చిత్రాల వల్ల గోడలకి చాలా అందం వస్తుంది కొన్ని ప్రదేశాల్లో అయితే పండగలకి గోడల మీద ఇలాంటి చిత్రాలు వేస్తారు తెలుసా ఉదాహరణకి బీహార్లోని మధుబని జిల్లా అక్కడ పండగలకి తమ గోడల మీద మరియు ప్రాంగణాలలో ఒక ప్రత్యేకమైన చిత్రాన్ని వేస్తారు దాన్నే మధుబని అంటారు నీకు తెలుసా దాని వేయడానికి ప్రత్యేకమైన రంగులు వాడతారు ఎలాంటి రంగులు తాతగారు ఈ రంగుల్ని తయారు చేయడానికి నీలిమందు పసుపు ఇంకా పూల నుంచి చెట్ల నుంచి వచ్చే వివిధ రంగుల్ని వాడతారు వీటన్నిటినీ పియప్పిండితో చేసిన ఒక ముద్దలో కలిపి గోడల మీద మధుబని చిత్రాన్ని వేస్తారు తాతగారు ఈ చిత్రాలలో జనాలు ఎలాంటి పూలు వేస్తూ ఉంటారు బిట్టు వాళ్ళు చాలా రకాల పూలని వేస్తారు పూలతో పాటు వాళ్ళు చెట్లని మొక్కల్ని ఇంకా రకరకాల జంతువుల బొమ్మల్ని కూడా వేస్తూ ఉంటారు పూలబొమ్మలు వేసి ఉన్న గోడలుగాని బట్టలుగాని మీరు ఎప్పుడన్నా చూసారా తాతగారు ఈ చిత్రం చాలా అందంగా ఉంటుందేమో కదా ఎందుకంటే ఇందులో ఇన్ని రకాల పూలు వేస్తారు నిజమే బిట్టు అది చాలా అందంగా ఉంటుంది అయితే పూల తోటలతో నిండి ఉన్న కొన్ని ప్రదేశాలుంటాయి అవి అందంగా ఉంటాయో ఆలోచించు ఓ తాతగారు అవి ఎలాంటి ప్రదేశాలు ఉత్తరాఖండ్లో పర్వతాల నడుమ ఒక ప్రదేశం ఉంది అక్కడ ఎటు చూసినా పూలే పూలు దాన్ని లోయ అని పిలుస్తారు అక్కడ సంవత్సరంలో వారం రోజులు మాత్రమే పూలు పూస్తాయి బిట్టు నిన్నే అలాంటి ప్రదేశంలో వదిలేస్తే నువ్వు ఏం చేస్తావు నేనైతే చాలా పూలు కోసి నా దగ్గరే పెట్టుకుంటాను మనము అకారణంగా పూలని కోయకూడదు మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది వాటికి నష్టం కలిగించకూడదు ఓ మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి హెచ్చరిక ఎక్కడైనా చూసారా ఇలాంటి హెచ్చరిక బోర్డ్ని చూసి కూడా ఇంకా ఎవరైనా పూలు కోస్తూ ఉంటారా ఈ హెచ్చరిక చూసి కూడా వాళ్ళెందుకలా చేస్తారో ఊహించగలరా ఆ తాతగారు నాకిప్పుడు అర్థమయ్యింది మనకి అవసరం లేకుండా పూలెప్పుడూ కొయ్యకూడదు అరే బిట్టు అదిగో మన పూల దుకాణం రానే వచ్చింది పద హ మరి తాతగారు నేను సంచి తేవడమే మర్చిపోయాను అయితే పూలదండ కట్టి మెళ్లో వేసుకొని వెళ్ళడమే సారాంశం మధుబనీ చిత్రకళ ఇంకా లోయ అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం